సో ఫ్రెండ్స్, రీసెంట్గా చూసుకున్నట్టయితే మనకి వాట్సాప్లో చాలా అంటే చాలా అప్డేట్స్ వచ్చినాయి. సో కొన్ని అప్డేట్స్ మనకు నచ్చినా నచ్చకపోయినా, కొన్ని మాత్రం చాలా వింతగా అనిపించడం జరిగింది. సో ఈ అప్డేట్స్ మనం కనుక అప్డేట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ మన ప్లేస్టోర్కి వెళ్ళి వాట్సాప్ అని టైప్ చేయండి. సో అక్కడ మీకు అప్డేట్ అనే ఆప్షన్ వస్తే మీరు అప్డేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నాకు ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది. సో ఆ అప్డేట్ని నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఎవరికైనా మెసేజ్ పంపిన తర్వాత మనం ఇక్కడ నేను హాయ్ అని అతను ఒక పర్సన్కి పంపాను. సో అది మనం ఇప్పుడు దాంతో ఏ ట్రిక్ చేయొచ్చో నేను చూపిస్తాను. సో ఇక్కడ నేను హాయ్ అని క్లిక్ చేసిన తర్వాత యాక్చువల్గా మనం అయితే ఆటో రిప్లై ఇవ్వడం కోసం అతనికి ఏదైతే పర్టికులర్గా మెసేజ్ సెట్ చేసి సెలెక్ట్ చేసి దానికి రిప్లై ఇవ్వాలనుకుంటే ఇక్కడ మనం పైన ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ మనకు చూసినట్టయితే సో అది క్లిక్ చేస్తే ఇప్పుడు మరోసారి చూపిస్తాను. ఇక్కడ మనం ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఆటో రిప్లై ఇవ్వచ్చు అన్నట్టు, అంటే ఇక్కడ రిప్లై ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా నేను ఇలా ఇచ్చేవాడిని. సో ఇప్పుడు ఇలా మనకి దీన్ని క్లిక్ చేస్తేనే ఇక్కడ మన పైన ట్యాబ్ పైన ప్రెస్ చేస్తే ఆరో మార్క్ ప్రెస్ చేసిన తర్వాత సో అది క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా రిప్లై ఇవ్వడానికి ఛాన్స్ అనేది ఉండేది. సో ఇలా ఇచ్చేది. సో ఇప్పుడు అలా కాకుండా జస్ట్ ఇది క్లిక్ చేసి జస్ట్ మనం కింద చాటింగ్ అనేది స్టార్ట్ చేసి ఆటోమేటిక్గా దానికి ఆటో రిప్లై అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడ అవర్యూ ఏదో ఒకటి క్లిక్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా మనకి ఆటో రిప్లై అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఈజీగా మీరు జస్ట్ ప్రెస్ చేసి కింద చాటింగ్ చేయండి, ఆటోమేటిక్గా ఆటో రిప్లై అనేది ఆటోమేటిక్గా అతనికి ఏదైతే పర్టికులర్గా మెసేజ్ ఉంటుందో ఆ మెసేజ్కి రిప్లై అనేది వెళ్ళడం జరుగుతుంది మీరు సెలెక్ట్ చేసిన తర్వాత. సో చాలా అంటే చాలా ఈజీగా ఆ మెసేజ్కి మీరు రిప్లై అనేది ఇవ్వచ్చు. ఇంతకుముందుకైతే పైన సెలెక్ట్ చేసుకోవాలి. సో చాలా ఇబ్బందిగా ఉండేది. సో ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఏ మెసేజ్కి రిప్లై ఇవ్వాలనుకుంటే దాన్ని ప్రెస్ చేసి ఆటోమేటిక్ కింద చాటింగ్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ మెసేజ్కి రిప్లై వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది వాట్సాప్లో వచ్చిన కొత్త అప్డేట్. సో ఇంకొక అప్డేట్ గురించి చెప్తాను. సో ఫ్రెండ్స్, నన్ను చాలామంది ఒక ట్రిక్ అడిగారు. సో మన వాట్సాప్ కాల్స్ని రికార్డ్ చేయడం ఎలా అని చెప్పి నన్ను అడగడం జరిగింది. దానికోసం ఏం లేదు, జస్ట్ మన ప్లేస్టోర్కి వెళ్ళాక అక్కడ A2Z స్క్రీన్ రికార్డర్ అని కనపడుతుంది. సో దాని యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందని నేను ప్లేస్టోర్కి వెళ్ళి చూపిస్తాను. సో ఇలా ఉంటుంది. సో దాన్ని A2Z స్క్రీన్ రికార్డర్ అంటారు. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనం వాట్సాప్లోకి వెళ్ళండి. వెళ్ళాక ఇక్కడ మనం ఎవరికైతే కాల్ చేస్తున్నామో సో వారి కాల్ చేసే ముందు మనం ఆ స్క్రీన్ రికార్డర్ని ఆన్ చేసుకోవాలి. అంటే అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. సో అది ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. సో నేను అది ఇక్కడ నాకు కనపడుతుంది. సో ఈ విధంగా మనం ఓపెన్ చేసుకుంటే దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం వాట్సాప్లోకి వెళ్ళాక సో ఎవరికైతే కాల్ చేయాలనుకుంటున్నామో సో దానికి వీడియో కాల్ కానీ ఆడియో కాల్ కానీ సో ఏదైనా ఒకటి చేశాక మనకి ఆటోమేటిక్గా వాయిస్తో సహా మన స్క్రీన్ మీద జరిగే దాన్ని తీసుకుంటుంది. ఎగ్జాంపుల్గా నేను వీడియో కాల్ చేస్తున్నాను. సో వీడియో కాల్ చేసేటప్పుడు చూడండి, అతనికి వీడియో కాల్ వెళ్తుంది. సో వీడియో కాల్ వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా స్క్రీన్ రికార్డింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. చూడండి, చాలా అంటే చాలా ఈజీగా స్క్రీన్ రికార్డింగ్ అనేది మనది కానీ అతనిది కానీ తీసుకుంటుంది. సో మనం మాట్లాడిన తర్వాత మనం ఎప్పుడైతే స్క్రీన్ని కట్ చేస్తామో సో ఆటోమేటిక్గా మనకి టోటల్గా కాల్ మొత్తం రికార్డ్ అవుతూ ఉంది. చాలా అంటే చాలా ఈజీగా మనకి రికార్డ్ ఉంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను టోటల్గా నా స్క్రీన్ రికార్డ్ అయింది. సో అది అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా స్క్రీన్ రికార్డ్ అయింది కూడా, అది కూడా చూపిస్తాను. సో టోటల్గా ఇప్పుడు కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత క్లియర్గా చూపిస్తాను. సో నేను ఈ కాల్ అనేది కట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, నేను ఇంతసేపు చేసిన వీడియో కాల్ ఎలా కాల్ చేశాను అనేది కానీ ఇప్పుడు నేను మళ్ళీ వీడియోగా ఓపెన్ చేసి చూపిస్తాను. జస్ట్ అది వీడియో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా అనేది కనపడుతూ ఉంటుంది. సో ఈ విధంగా నేను ఎవరెవరికి కాల్ చేశానో సో టోటల్గా స్క్రీన్ ఆడియో వాట్సాప్ ఆడియో కానీ వీడియో కాల్స్ కానీ మనం ఈజీగా స్క్రీన్ రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా ట్రై చేయండి. సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీరు నేను ఈ వీడియోకి ఇచ్చే టార్గెట్ లైక్స్ వచ్చేసి 10 లైక్స్ అనుకుంటున్నాను. సో మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్, పోయేది ఏముంది, నాకు జస్ట్ సపోర్టివ్గా ఉంటుంది. సో మీకు ఏమైనా వీడియోస్ కామెంట్ సెక్షన్లో చేయండి ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.